టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశిల వారికి మరి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలైనటువంటి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆర్థికం, ఇలా వీటన్నింటికి సంబంధించి మరి జాతక పరంగా ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలకు సంబంధించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సరస్వతి ఉపాసకులు శ్రీ విశ్వనాథ సరస్వతి గారు. మరి గురుగారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. జై గురుదేవ దత్త. ఇప్పుడు పంచాంగం. గురుగారు మరి ఈనాటి పంచాంగ విశేషాలు తెలియజేస్తారా? ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. 13 జూన్ 2023 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, తిథి దశమి, నక్షత్రం రేవతి. మధ్యాహ్నం 1:32 వరకు ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం పగలు 8:11 నుండి 9:12 వరకు. అమృతగడిలు పగలు 11:10 నుండి 12:45 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3:32 నుండి 5:11 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు. ఇప్పుడు ద్వాదశ రాశుల దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు మరి ఈనాటి ద్వాదశ రాశుల దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ఈ రోజు గ్రహాల గమనాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ కలిగినప్పటికీ సుఫలితాలు పొందుతారు. గతం కంటే ఒకంత మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. నూతన కాంట్రాక్ట్ల ఎందు ఆలోచన కలిసి వస్తుంది. గతంలో బాధించిన రుణముల నుండి విముక్తులవుతారు. రాజకీయ నాయకులకు పనులు వేగవంతం అవుతాయి. శ్రీ పరిశ్రమ వారికి ఈరోజు ప్రయోజనాలు చేకూరుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు కార్యం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు ఉత్సాహకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పబ్లికేషన్, ఎఫ్ఎంసీజీ, కాపర్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబం మందు బంధు వైరము తొలగిపోవును. అన్నములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాతలు పాటించాలి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇప్పుడు వృషభ రాశి. ఈరోజు వృషభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని పరిమితులు ఏర్పరచుకుని వ్యవహరించాలి. నూతన అగ్రిమెంట్స్, ఒప్పందాలు చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారత్య ప్రయాణములు అనుకున్న ఫలితాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రయత్నపూర్వక ఫలితాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రాజెక్టులకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులతో వ్యతిరేకత సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనస్తాపం కలుగుతుంది. ఉద్యోగస్తులు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, స్పైసెస్, హాస్పిటాలిటీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్టయితే అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ముఖ్యమైన పనులు వాయిదా పడగలవు. సంతానం యొక్క పట్టుదల కొంత చికాకును కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థుల యొక్క విదేశీ విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభరాశి వారు గణేష అష్టకం పాటించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలంగా ఉంటుంది. అంకిత భావంతో ముందుకు సాగాలి. కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారత్య ప్రయాణములు చికాకును కలిగిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి యంత్రాల లోపాల వలన ఉత్పత్తులు తగ్గుతాయి. రాజకీయ, రిజిస్ట్రేట్ రంగం వారికి శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు పట్టుదలతో ముందుకు సాగాలి. స్త్రీలు నూతన పరిచయాలు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు సిల్వర్, ఎడిబుల్ ఆయిల్స్, ఎంటర్టైన్మెంట్, ఫినాన్స్ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ బంధుమిత్రులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగం వారికి అధిక రాబడి సూచిస్తుంది. జాయింట్ వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి పైవర్గ సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, టెక్స్టైల్, వీట్, గార్మెంట్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రుల వలన, స్నేహితుల వలన గౌరవం పెరుగుతుంది.
మీ పిల్లల యొక్క క్రమశిక్షణ మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. పిత్రార్జిత కోటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదుహ సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి బాగుంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారం లభిస్తాయి. వృత్తి వ్యాపారత్య ప్రయాణములు లాభిస్తాయి. రాజకీయ నాయకులకు ఇతరులకు ఆధిపత్యం మనస్తాపాన్ని కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం మీదవుతుంది. పారిశ్రామిక రంగాల వారికి మంచి స్థితి సూచిస్తుంది. సిమెంట్ స్టీల్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి అత్యున్నత ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అల్యూమినియం, అగ్రికల్చర్, షుగర్, మైనింగ్, స్టీల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ విషయంలో పురోగతి ఉంటుంది. పిల్లలకు మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అవుతాయి. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదుహ సంఖ్య 1. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అన్ని ప్రయత్నాల ముందు విజయం కలుగుతుంది. ప్రయత్నానికి తగినటువంటి ఆదాయం లభిస్తుంది. వ్యాపారరీత్యా విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం మీదవుతుంది. రాజకీయ రంగం వారు నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఫార్మసూటికల్ రంగాల్లో ఉన్న వారికి ఆశించినటువంటి లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులకు ప్రశంసలు తగ్గుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో అనుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు హోటల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, బ్యాంకింగ్, కాపర్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు జ్ఞానవృద్ధికై నూతన కోర్సుల్లో జాయిన్ అవుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. ఈరోజు కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదుహ సంఖ్య 9. ఈరోజు రాహుగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు తులరాశి. ఈరోజు తులరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మంచిగా వెళ్తే చెడు ఎదురవుతుంది. కోపావేశాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుని రాదు. ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అన్ని రంగాల వారికి పైవారు పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు మేలు కలిగిస్తాయి. వైద్య రంగాల్లో, న్యాయ రంగంలో ఉన్న వారికి ఆశించినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అంకితభావంతో ముందుకు వెళ్లవలసి వస్తుంది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబ విషయంలో మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. పరోక్ష శత్రుబాధలు ఇబ్బందిని కలిగించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహ సంఖ్య 4. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని అవమానకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శత్రుబాధలు ఇబ్బందులు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణములు వాయిదా వేయటం మంచిది. చేతి వృత్తుల వారికి, చిన్న తరహా వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పలుకుబడి తగ్గుతుంది. రిజిస్టర్ రంగం వారు, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లందు జాగ్రత్త అవసరం అవుతుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీలకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్, మీడియా, డైరీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదుహ సంఖ్య 9. ఈరోజు మీరు లింగాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ధనుస్సు రాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలిగినప్పటికీ ఆర్థికంగా ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి విజయం చేకూరుతుంది. విదేశీ ప్రయాణములు చేయవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అధికారులకు సహాయ సహకారం లభిస్తాయి. వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారం లభిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకి అందరి సహాయ సహకారం లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ పవర్, స్టీల్, ఏవియేషన్, మెటల్స్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. గృహ నిర్మాణాలు వేగవంతం అవుతాయి. విద్యార్థులకు అన్నింటా విజయం చేకూరుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదుహ సంఖ్య 8. ఈరోజు హనుమాన్ చాలీసను పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చురుగ్గా పాల్గొంటారు. నూతన అవకాశాలు
అధికారాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలపై సంతకం చేయటకు అవకాశం లేదు. రాజకీయ రంగం వారికి పలుకుబడి పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి కార్యసిద్ధి సూచిస్తుంది. రిసెట్ రంగం వారికి స్నేహితులక సహాయ సహకారాలతో అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకుంటారు. మైనింగ్ వ్యాపారస్తులకు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంతాలకు ప్రమోషన్పై బదిలీ అవటకు అవకాశం లేదు. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కాంట్రాక్ట్ లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు లెదర్ పబ్లికేషన్ ఆయిల్ గ్యాస్ అండ్ లైఫ్ స్టాక్స్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం అదుహ సంఖ్య 1. ఈరోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. అధిక ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. రాజకీయ రంగం వారు చేసేటువంటి వ్యాఖ్యల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. రిజిస్టర్ రంగం వారికి వివాదాస్పద స్థలాల కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులు శ్రమతో ముందుకు సాగుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట చులకన భావం ఏర్పడుతుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదుహ సంఖ్య 9. ఈరోజు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారు వృత్తి వ్యాపారం ముందు అంకిత భావంతో ముందుకు సాగుతారు. బాధ్యతగా వ్యవహరించడం వలన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉత్పత్తులు పెరుగుతాయి. విదేశీ వ్యాపారాల్లో సానుకూలత ఏర్పడుతుంది. రిజిస్టర్ రంగం వారికి విజయం వరిస్తుంది. కోటి వ్యవహారాలు లాభాన్ని కలిగిస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ ఐరన్ స్టీల్ పబ్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదుహ సంఖ్య 5. ఈరోజు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దోష రాశుల ఫలితాలు. ఇప్పుడు సమస్య పరిష్కారం. గురుగారు, మరి సమస్య పరిష్కారం అనే అంశంలో చాలా మంది ఫోన్ నంబర్స్ ని మనకి వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మనతో మాట్లాడడానికి ఫోన్ కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. అనసూయ గారు ఫోన్ చేస్తున్నారు. నమస్తే అండి అనసూయ గారు. నమస్తే. అనసూయ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మీ అబ్బాయిది 4వ తేదీ 10వ నెల 2001. అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి తులాలగ్నం అండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్రుడు మహాదశ. శుక్రుడు బలంగా ఉన్నారు. జాతకరీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని గురు కుజుల యొక్క నవగ్రహ శ్లోకాలు పఠించమని చెప్పండి. శని కుజ గురులు. అబ్బాయికి భవిష్యత్ బాగుంటుంది. విదేశీ ఉన్నత విద్య వెళ్ళాలనుకుంటే అవుతుంది. రాశాడా మరి జిఆర్ఈలు ఐఎల్స్లు? రాయమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి. జపాలు కూడా చేయించండి ఒకసారి వెళ్లే ముందు. ఇప్పుడు ఆల్రెడీ యోగం ముందు రాయాలి కదా. ఇప్పుడు బాబు ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు అబ్బాయికి విదేశాలకు వెళ్ళే యోగాలు 22 మే నుండి మొదలయ్యాయి. కోచింగ్ తీసుకుంటున్నాడా? తీసుకోమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి. తప్పకుండా విదేశాలకు వెళ్తాడు. విదేశీ చదువులు బాగుంటాయి. మీరు శని గురు కుజులకి శ్లోకాలు పఠించండి. బాబుని రెగ్యులర్గా చేయమనండి. 2026 మటుకు శని గురు కుజ రవికి జపాలు చేయించాలి. అబ్బాయికి అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ గ్రహాల యొక్క శ్లోకాలు దోహదపడతాయండి. గురువు గారు, మనకి విదేశీ విద్యకి సంబంధించి చాలా మంది కాలర్స్ అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి రాశిలో మనకి ఎటువంటి ఉన్నత స్థితి ఉంటే విదేశాల్లో చదువు కానీ ఉద్యోగం కానీ, లేదంటే ఆడపిల్లలు పెళ్లి తర్వాత అయినా వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు, అసలు విదేశాలకి వెళ్ళి రావాలనేది ఒక కోరికగా ఉంటుంది. సో ఏవి బాగుండాలంటారు? ఓకే, ఇది రాశిని బట్టి కాకుండా లగ్నాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతుంది. పూర్వకాలంలో అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ మనం విదేశీ యోగం ఉందా, పూర్వకాలంలో దేశభ్రష్ట యోగం అనేవాళ్ళు, ఇప్పుడు అది పాజిటివ్ అయింది. బిఫోర్ గ్లోబలైజేషన్ అనేది ఒక యోగంగా చెప్పుకునేవాళ్ళమ్మ. 2004 తర్వాత ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్తున్నా యోగం కాదు, డబ్బు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తామండి, జిఆర్ఈ కొంతమంది రాంగ్ వేలో వెళ్ళి ఫీజులు కట్టి జాయిన్ అయ్యి బోల్డ్ మంది ఉంటున్నారు, రకరకాలుగా ఉంటున్నారు. కాదు, మనం బేసిక్గా తెలుసుకోండి ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక టాప్ లెవెల్లో అంటే ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో కానివ్వండి, ఎంఐటీస్ కావచ్చు, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఏవైతే ఉన్న స్టాన్ఫర్డ్స్ వీటిలో జాయిన్ అవ్వాలనుకుంటే కొన్ని యోగాలు ఉంటాయి. అంటే జాతకరీత్యా బేసిక్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మనకి 4వ స్థానం సూచిస్తుంది.
ఐదు తొమ్మిది స్థానాలు మనకి హైర్ ఎడ్యుకేషన్ చూపిస్తాయి. తొమ్మిదో స్థానం తర్వాత లాభస్థానం, తర్వాత గ్రహాలు చంద్రుడు, వీళ్ళందరూ కూడా రాహువు ఈ అనుభవంలో దశ నడుస్తున్నప్పుడు లాభంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మనకి విదేశీ ఉన్నత విద్య ఉందా లేదా అని తెలుస్తుంది. విదేశీ ఉన్నత విద్య ఉందనుకోని ఆ టైంలో బాగున్నట్లయితే ధనయోగాలు కూడా మనం ప్రమాణం. చాలామంది ఏంటంటే మంచి సీట్స్ వస్తాయి, ఇప్పుడంటే ఎక్కువ వస్తున్నాయి స్కాలర్షిప్స్ కూడా. శాట్లో మంచి ట్రేడ్స్ వచ్చాయనుకోండి, 2 క్రోర్స్ ఏంది లేదు, కానీ 1.5 నుంచి 2 క్రోర్స్ మనకి స్కాలర్షిప్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. అందువలన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ జరిగే పీరియడ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలా వరకు కూడా అందరూ 15-20 లక్షల 30 లక్షలకి వెళ్ళిపోతున్నారండి. ఆ యూనివర్సిటీలు కొన్ని క్లోజ్ అయిపోతున్నాయి. తర్వాత యాక్సెప్టెన్సీ, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు లేకపోతే యూకే వెళ్తున్నారు, కానీ యాక్సెప్టెన్సీ 85-90% ఉన్న యూనివర్సిటీకి వెళ్తున్నారు. అంటే 80-90% యాక్సెప్టెన్స్ ఉందంటే ఈజీ సీట్ అది. మా అబ్బాయికి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మా అబ్బాయికి సీట్ వచ్చింది అనుకుంటా. తర్వాత వెళ్ళాక 10th హౌస్ బాగోకపోవటం వలన, నాలెడ్జ్కి సరిగ్గా గెయిన్ చేయలేకపోవటం వల్ల, ఉద్యోగాలు రాక, వీసా ప్రాబ్లమ్స్ వచ్చి, పెళ్ళిళ్ళు అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అందువల్ల గమనించాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి బీటెక్ అయిపోయాక, అమ్మాయి బీటెక్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పంచమ భాగ్యస్థానాలు, విద్యాకారక గురుడు బలంగా ఉన్నప్పుడు విదేశీ ఉన్నత విద్య బాగుంటుంది. తర్వాత అనుభవం మంచి దశలు వచ్చినాయో చూసుకోవాలి. తర్వాత వృత్తి ధనయోగాలు చాలా బలంగా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత విదేశీ యానాలు ఉంటాయి తెలుసుకో. ఒకవేళ భాగ్యాధిపతి దశ నడుస్తున్నప్పటికీ ఆయన పేద భాగ్యాధిపతి పైన వేరే గ్రహాలు దృష్టిలు పడ్డా, వారి ఇతరులు చెందిన పాపకత్రయోగాలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు, దానికి సరైన రెమెడీస్ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి అడిగారు, ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, వెళ్తారు కొంతమంది. ఇక్కడ ఏమవుతుంది, విదేశాలకి యోగం అనేది పెళ్ళయ్యాక వస్తుందని కాదండి. ఇక్కడ పెళ్ళయ్యాక ఆ అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, శుకుడు బాగున్నాడు అనుకోండి, ఆ రాబోయే అబ్బాయి మంచి జాతకం వస్తుంది, ఆ అబ్బాయి ఉన్నత స్థితిలో ఉంటాడని తెలుస్తుంది. అది ఆల్రెడీ అమ్మాయి యోగం, ఇది అబ్బాయి వచ్చాక కాదు. తర్వాత విదేశాలకు వెళ్ళడానికి మంచి దశలు, లాభంలో ఉన్న రాహు దశలు, తర్వాత లాభంలో ఉన్నటువంటి కొన్ని పాపగ్ర బలమైనటువంటి దశలు పడుతూ ఉంటాయి, భాగ్య దశలు వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది, వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు. దాదాపు దీంట్లో ఏమవుతుందంటేనమ్మా, అందం ద్రాక్షలాగా 90% సఫర్ అవుతూ ఉంటారు. చాలామంది సఫర్ నేను వైదిక ఫ్యామిలీస్తో చూస్తానండి. అక్కడికి వెళ్ళి బచ్చర్ షాప్లో పనిచేసిన వాళ్ళు చాలామంది చూస్తాను. తల్లిదండ్రులు ఇక్కడేమో ఏడుస్తుంటారు, ఏమంటే మాకు నియమం ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోయేలా కష్టపడుతున్నాడు. ఏంటంటే అక్కడ సరైనటువంటి దశమస్థానాలు, లాభస్థానాల యొక్క దశలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమవుతుందని, పూర్వకాలం ఐఐటి అంటే టాపు, ఇప్పుడు ఐఐటి ప్రతి ఒక్కరికి చాలామందికి వస్తుంది, అందరూ చదువుకోవాలి కాబట్టి మంచిదే. కానీ ఈ రోజుల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూర్ చదివిన వాళ్ళకి కూడా దాదాపుగా 22-25% జాబ్స్లు పూర్వకాలంలో ఎక్కువ ఉండే. అలాగే ఐఐఎంస్ టాప్ మనకి, ఇప్పుడు ఐఐఎం బెంగళూరు ఐఐటి చదివిన వాళ్ళకి కూడా 7 లక్షల ప్యాకేజ్ పనిచేస్తున్నారు. బీఏ ఎకనామిక్స్ మనకి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆ పాప ఉందనుకోండి, అమ్మాయికి 25-20 లక్షలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, యోగం ముఖ్యం. మరి ఇక్కడ బీఏ ఎకనామిక్స్ చదువుకున్న అమ్మాయికి 25 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు. ఐఎం ఐఐటిలో చెన్నై కానీ ఐఎంలో ఇద్దరు కలిపిన కాంపిటీషన్ చాలామంది నా దగ్గర ఉన్నారండి పిల్లలు. వాళ్ళకి ఏంటంటే 7 లక్షలు 3 లక్షలకు పనిచేసి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు మెత్తినూరు బాదుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మా అబ్బాయి మంచి ఇన్స్టిట్యూట్ చదువుతాడు కదా అని కాదు, ఇక్కడ మన కర్మను బట్టి ఫలితాలు వస్తాయి. ఆ కర్మ ఏ విధంగా ఉంది, ఇక్కడ కర్మలో కూడా దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ అదృఢ కర్మలు అని ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం మనకి అదృఢ కర్మలో పనిచేస్తుంది. అదృఢ కర్మలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, మనకు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని నిష్ణాతులైనటువంటి జ్యోతిషులను కలిసి మీరు కనుక పరిహారాలు జాగ్రత్త, అంటే ఇక్కడ పరిహారం అనగానేమో రింగ్ పెట్టాను, రుద్రాక్ష చేసుకున్నాను, చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశాను, ఎక్కడికో వెళ్ళిపోయాను, దర్శనాలు చేశాను, నవగ్రహాలు చుట్టూ తిరిగాను, ఇది కాదండి. ఫస్ట్ ఒక ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత నిరంతర సాధన అవసరం అవుతుంది. నేను 50,000 ఇచ్చి మా పూజారిగా చేయించాం, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసాం, ఇది కాదండి. మీరు నిరంతర సాధన చేసి మీ కర్మలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో మీకు మీరుగా శుభ్రం పరచుకోవాలి, క్లీన్ చేసుకోవాలన్నమాట. మన ఇంటిని మనం ఎలా శుభ్రం చేస్తున్నాం అలాగా చేస్తేనే ఫలితాలు ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే జపం ఏం చేస్తాం, 10 రోజులు బాగుంటుంది, బాగానే ఉంది, 2 నెలలు బాగానే ఉంటుంది, ఇంకో చోట తిరుగుతూ ఉంటాం. సాధన చేయరు, సాధన వేరు అండి, మెడిటేషన్ వేరు. ఇప్పుడు అందరూ మెడిటేషన్ చేస్తారు, డబ్బున్న వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు చేస్తారు, హ్యాపీగా ఉన్నాం అంటారు, డిస్కోర్సెస్కి వెళ్తాం జరుగుతుంది. కానీ సాధన అనేది వేరు. ఒక మంత్రం అధికారం ఉన్న వాళ్ళకి పుట్టుకతోనే ఉపనయనానికి వస్తుంది. తర్వాత లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుని మంచి గురువుని సంప్రదించి ఒక మంత్ర ఉపదేశం తీసుకుని సాధన చేస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయండి. గురుగారు మరొక కాలర్తో మాట్లాడదామని భవానీ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి భవానీ గారు. నమస్తే అండి. భవానీ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 09 మార్చ్ 9, 1992. అమ్మా మీరు భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. అవునండి. మేష రాశి లగ్నం మీన లగ్నం అని తెలుసా అండి?
లగ్నం ఇంపార్టెంట్ అండి, లగ్నం ప్రధానమండి. రాశి నక్షత్రంలో కంటే లగ్నం ప్రధానం. ఓకే, మీన లగ్నంలో పుట్టారండి. మీన లగ్నానికి ప్రస్తుతం కుజ మహాదశ నడుస్తుంది. మీ నాన్నగారు ఏంటి, గవర్నమెంట్ జాబా లేకపోతే బిజినెస్ మ్యానా ల్యాండ్ లార్డా? బిజినెస్ మ్యానా. ఓకే, చూడండి, మీ జాతకరీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నారండి, చంద్రుడు బాగున్నారు. దీనివల్ల విద్య, ఉన్నత విద్య, ధనయోగాలు, విదేశీ స్థిరత్వం ఇవన్నీ కూడా చాలా బలంగా చూపిస్తున్నాయి. నాయకత్వ లక్షణాలు బాగుంటాయి, టెక్నికల్ నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్ బాగుంటుంది అని శాస్త్రం చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం అనుకున్న ఫలితాలు, యాక్చువల్గా మీరు టాప్ జడ్జ్ అవ్వాలి లెక్క ప్రకారం. ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే అమ్మ, గురుడు ఆరో ఇంటూ ఉంటే మనకి అంత మంచిది కాదు. గురుడు ఆరో ఇంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి సక్సెస్ అనేది అవరోధంగా ఏర్పడుతుంది, సక్సెస్ అనేది తొందరగా రాదు, ఆటంకాలతో వస్తుంది. అలాగే హార్మోన్స్, ఒబిసిటీ రావడానికి కారణం అవుతుంది. ఇది గురుడు కరెక్ట్ తీసుకోవాలి. తర్వాత కుజుడు ఎంత బలంగా ఉన్నప్పటికీ శనితో కుజుడు కలిసి ఉన్నాడు. ఈ జాతకానికి శని కుజుల కలయిక పనికిరాదు. కొన్ని జాతకాలకి శని కుజులు అయితే టాప్ రోబోటిక్ సర్జన్స్, లేకపోతే రోబోటిక్స్ చేసేవాళ్ళు, నాసా, క్రయోజెనిక్ ఫిజిక్స్ ఇలాంటి చోట్లలో ఉంటారు శని కుజులు. మీ జాతకంలో శని కుజులకు వెళ్ళటం మనకి ముందుకు వెళ్ళనీయకుండా, తండ్రి యొక్క బిజినెస్లో కూడా అనుకున్న ఫలితాలు రానియకుండా చికాకు పెట్టేటట్టుగా ఉంటుందన్నమాట. అది కారణం శని అవుతున్నారు. ఈ యొక్క గురు శనులు తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. పైగా కుజుడు కూడా బలహీనపడ్డారు నవాంశలో. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి, మీరేం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? నేను ఇన్ఫార్మ్ చేశాను అండి, నేను మ్యారేజ్ గురించి గురుగారు. అదే ప్రతిదీ మీరు చెప్పినట్టు స్ట్రగుల్ అవుతుంది, స్ట్రగుల్ తర్వాతే వస్తుంది నాకు సక్సెస్. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ కూడా చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు. అయిపోతుందమ్మా, ఏం కాదు, నేను చెప్తాను. ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఏంటమ్మా, బీఫార్మసీకి, ఎంఫార్మసీకి, తర్వాత కొన్ని డిగ్రీస్కి, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ ఉన్నది సరే, వాటికి సంబంధాలు రావట్లేదు. ఫస్ట్ అది రెమెడీ అనమాట, ఒకటి. నేను వేరే విధంగా చెప్పట్లేదు, ఒకటి. ఓకే, తర్వాత ఏ కాలేజ్ చదివారమ్మా మీరు ఎంఫార్మసీ? సెయింట్ మేరీస్ కాలేజ్. ఓకే ఓకే ఓకే, మంచిది. ఇప్పుడు వివాహం ఆలస్యడానికి కారణం ఏంటంటే శని కుజులకు కలయిక, ఎందుకని కుటుంబాధిపతి బలహీనంగా ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా బలహీన పడ్డారు. అందువల్ల మీరు శని, శుక్ర, రవి గురులకి జపాలు చేయించండి అమ్మా. రేపు జూలై 11 తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. జూలై 11 తర్వాత ఫిక్స్ అవుతుంది. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త అండి, కొద్దిగా మీరు పట్టు ఎక్కువ ఉంటుంది. నేను కాంప్రమైజ్ అని చెప్పను, కాంప్రమైజ్ అవ్వమని చెప్పను. నేను ఏదన్నా ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వమని చెప్పను. మనం హైట్ దగ్గర కొద్ది కాంప్రమైజ్ అవ్వచ్చు, అలాంటిది ఏదో చిన్న కాంప్రమైజ్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎడ్యుకేషన్లో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఓకే, ఎక్కడ మీకు ఇబ్బందులు వస్తాయి చెప్పండి. అదే 100% అన్నీ సెట్ అవుతాయి అమ్మా, టెన్షన్ తీసుకో. యాక్చువల్గా తెలిసిన సంబంధాలు అయిపోవాలి. బంధువులు అబ్బాయిలు లేరు, ఎవరు లేరా? సంబంధాలు రాలేదు బంధువులు. ఏమా రిలేటివ్స్? ఓకే, చూసే విధానం మార్చండి అమ్మా. మ్యాట్రిమోనీ అనేది బిజినెస్. దే గ్రోన్ బై 40%, దే ఆర్ గ్రోయింగ్ బై 40% ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అమ్మా. 100 crores నుంచి వెళ్ళిన 750 crores, 1000 crores చేస్తున్నారు మ్యాట్రిమోనీ కంపెనీస్. అందువల్ల ఏమవుతుంది, మన మ్యాట్రిమోనీ పెట్ట అంటే నేను కోపం రావచ్చు అందరికి కూడా, ఎందుకంటే జ్యోతిష్యుడికైతే నేను మాట్లాడచ్చు. ఏమవుతుంది, దానివల్ల మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పెరుగుతుంది అనమాట. ఆడపిల్లల జాతకాలు, మగపిల్లలు కూడా కొంతమంది జాతకాలు చూడంగానే అబ్బాయి వీడ 5 సంవత్సరాల నుంచి ఉందండి ప్రొఫైల్ అంటున్నారు. చూస్తే ఇప్పుడు నా దగ్గరికి ఎవరిని వచ్చి అడుగుతారు, ఎవరు ఉందా అంటే చూపించాం అనుకోండి, అబ్బాయి అబ్బాయి ఎప్పటి నుంచి ఉన్నాడండి ఫీల్డ్లో అంటారు అనమాట. అందుకని చూడండి ఎలా ఎత్తుతున్నారు అనేది. కానీ పరిహారాలు మటుకు తప్పకుండా చేయించండి అమ్మా. జపాలు అమ్మా, శని, కుజ, గురు, శుక్రులు. శని, కుజ, గురు, శుక్రులకి జపము, క్షీరతర్పణ, హోమం దానం చేయించండి నాన్నగారు అమ్మగారికి చెప్పి. ఒకసారి యాదగిరి గుట్టలో స్వామివారికి కళ్యాణం చేయించండి. పక్క అయిపోతుంది. ఎక్కడ ప్రొఫైల్స్ లో మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుంది? జనాలు మారమ్మా, అది బ్యాన్ చేసినా కానీ జనాలు మారరు. మేము అందరూ మారిపోయామని అన్ని కౌరులు చెప్తా ఉంటారు. మీకు ఎలా ఏం కాదు, మీకు డౌరీ అనేది పక్కకి పెడితే జాతకంలోనే శని కుజుల కాంబినేషన్లో ఉంది, మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్, యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారా? లేదు హైదరాబాద్, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి ఎల్ఎల్బి చేయండి. ఎందుకంటే శని కుజులు కలిసి ఉన్నారు, గురుడు ఆరో ఇంట్లో ఉన్నాడు, నీకు లీగల్ నాలెడ్జ్, నీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో బాగా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోరెన్సిక్ లాలో కూడా నీకు ఫార్మకాలజీలో అవసరమవుతుంది కాబట్టి కుదిరితే లా చేయండి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తుంది. లా చేయడం వల్ల అడ్వాంటేజెస్ అంటే నువ్వు ఇక్కడే ఉందాం అనుకున్నావు కాబట్టి 44 ఇయర్స్ వరకు డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నీ ఈ సంవత్సరం గట్టు టీఎస్ లాసెట్ అయిపోయినప్పటికీ మేనేజ్మెంట్ కోటా పెద్ద తీసుకోండి. ఓకే,
నాకైతే ఫైన్తో ఉన్నట్టుంది టీఎస్ లా సెట్ నాకు తెలిసి కట్టే కట్టండి ఎందుకు దాని ఉపయోగం నువ్వు రేపు పొద్దున్న డిస్ట్రిక్ట్ జడ్జి అయితే నీకు వచ్చే గౌరవం వేరు ఏదని వేరు ఆ యోగం ఉంది శని కుజులు లాభంలో ఉంటే అదృష్టంగా చెప్పుకోవాలి ఏది లీగల్ ప్రొఫెషన్కి ఓకే భవాని గారు మరి గురుగారు చెప్పిన పరిహారాలు అయితే పాటించి మంచి శుభ ఫలితాలని పొందండి గురుగారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఓన్లీ ఇంజనీరింగ్ లేదంటే ఎంబీబీఎస్ ఇలా డాక్టర్ చదవడానికే చూస్తున్నారు ఎంతైనా అప్పు చేసి మరి ఫీజులు కట్టడానికే చూస్తున్నారు ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో అంటే ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు అసలు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఏ చదువులు అనేవి ఉపయోగపడతాయి వాళ్ళకి చదువు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పంపించాలండి ఇప్పుడు చాలామంది పొలం అని చెప్పి బీటెక్ వెళ్ళిపోతున్నారు కదా కరెక్ట్గా స్వామి వివేకానంద గురించి మాట్లాడమని ఎక్స్టెంపో ఇస్తే వాళ్ళు చేయలేరు బీటెక్ ఎంటెక్ చేసి 5000కి 8000కి ఉద్యోగాలు చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే ఆ అబ్బాయికి బీఏ ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి తల్లిదండ్రులు పంపిస్తే బీఏ ఎకనామిక్స్ నేను చెప్తున్నాను అమ్మా రీసెంట్ పాస్ట్లో నాకు తెలిసిన నా దగ్గరికి వచ్చే పిల్లల్లో 22 లక్షలు 20 లక్షల ప్యాకేజీలు అమ్మా బీఏ ఎకనామిక్స్ అది అలా హే చిచి బీఏ అంటారు లాలో ఎల్ఎల్బి చదువుకునే వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్ అని కదా బీఎల్ఎల్బి చదువుకునే వాళ్ళు కూడా లాక్స్లో వరల్డ్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఎల్ఎల్బి అండి లా వాళ్ళకైతే చాలా ఎక్స్పెన్సివ్ వన్ మెసేజ్ చూస్తే 1 లక్ష రూపీస్ తీసుకుంటారు ఆస్ట్రేలియా కావచ్చు నాకు రీసెంట్గా 3 మంత్స్ బ్యాక్ ఒక ఆస్ట్రేలియా నుంచి ఏదో చిన్న అతను వచ్చాడు ఆల్మోస్ట్ 2 ఫ్లాట్లు అమ్మేస్తాడు లాక్ ఫీజు కడతానికి ఒక మెసేజ్కి 1 లక్ష రూపీస్ అంట అలా ప్రతి దాంట్లో నిష్ణాత ఓన్లీ ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ 5 ఏళ్ళు కష్టపడి 5-4 సంవత్సరాలు చేసిన తర్వాత 17 వేలకి 7 వేలకి పనిచేస్తారు తల్లిదండ్రులు చేసే తప్పేంటంటే మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని ఫిలిప్పైన్స్ అని మార్కెట్ యాడ్స్ కానీ చూసే ఫిలిప్పైన్స్ చైనా రష్యా ఉక్రెయిన్ పంపిస్తూ ఉంటారు ఇక్కడ ఎంసీఐ క్లియర్ అవ్వదు డ్యూటీ డాక్టర్లుగా పనిచేయాలి 7 వేలకి అంటే ఏమవుతుంది తర్వాత 13 ఇయర్స్ ఎండిడిఎం చేసిన తర్వాత మనకేమొస్తుంది ఇప్పుడు మనం రీసెంట్గా నేను కొంతమంది టాప్ నాచ్ డాక్టర్స్ కలవడం జరిగింది వాళ్ళు ఈ బిజినెస్ వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి వేరే వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు 4 లక్షల మించి సంపాదించలేకపోతున్నారండి అది కూడా ఎలా వస్తుంది కేసుని బట్టి డబ్బులు ఇస్తున్నారు అది ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే 13 సంవత్సరాలు ఎండిడిఎం డిఎం ఎంసీహెచ్లు చేసి సూపర్వైజర్ చేసిన తర్వాత 4 లక్షలు ఆర్డినరీ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు సంపాదిస్తున్నారు షేర్స్లో పెట్టి సంపాదిస్తున్నారు అందువల్ల తల్లిదండ్రులకి పిల్లలకి ఏది ఇష్టమో అది చేయటం మంచిది టెక్నికల్ నాలెడ్జ్ జోన్ తీసుకెళ్ళిపోయి లీగల్లో పడేస్తే వాడికి ఇబ్బంది అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ డిస్ట్రోన్ తీసుకొచ్చి దీనిలో ఇబ్బంది ఉంటుందండి అందువల్ల చదువుకి ప్రాధాన్యత అనేది పిల్లలకి ఇంట్రెస్ట్ని బట్టి మీరు పంపిస్తే బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తాం ఒక కాలేజీలో ఒక బ్రాంచ్లో 2000 మంది స్టూడెంట్స్ ఉంటారు 2 లక్షలు ఫీజు తీసుకుంటే ఆ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి తల్లిదండ్రులు ఏంటంటే వేలం వేరీగా తలకాయ గొర్రెలు వెళ్ళిపోతున్నట్టు తీసుకెళ్ళి అప్పు చేసి 5 రూపాయలు వడ్డీ 3 రూపాయలు వడ్డీ 4 రూపాయలు ఎంతమంది చూస్తానమ్మా బాధిస్తుంది ఒక అతను క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి 54 లక్షలు కట్టాడమ్మా 3 మంత్స్ బ్యాక్ నా దగ్గర కేసు వచ్చింది ఒకటి వాళ్ళ పిల్లల ఫీజులకి ఇప్పుడేమో చాలా ఇబ్బంది పిల్లలు చదవలేరు ప్రెజర్ అవుతుంది అందువల్ల అన్నిటికీ బాగుందండి ఈవెన్ బీఏ ఎకనమిక్స్కి బాగుంది బీఏ అన్నిటికీ సైకాలజీకి మంచి రెస్పాన్స్ ఉంది ఇంటర్నేషనల్గా టాప్ వాల్యూలో ఉంటున్నారు అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి మా అబ్బాయి బీటెక్ చదివితేనే ఎంబీబీఎస్ చేస్తేనే లా చేస్తేనే వస్తుందని కాకుండా చిన్న చిన్న వాటికి కూడా ఎలా ఎత్తుక్కోవాలి అనేది మనం తెలుసుకోగలిగితే యాక్చువల్గా పూర్వకాలంలో టీచర్లు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టీచర్లకే అవగాహన లేదు ఇది రాస్తున్నాం ఎగ్జామ్ అంటే వేరే చోట ఎక్కడ జరుగుతుందో తెలియదు అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎక్కడ వస్తుందో తెలియదు చాలా వరకు కదా అందువల్ల ఇబ్బందులు ఎక్కువనే టీచర్లలో నాలెడ్జ్ అనేది కొరబడిందండి ఆర్డినరీ పీపుల్ని తీసుకెళ్ళి వాళ్ళు కూడా అలానే చదువుకుంటున్నారు ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిందంటే వాళ్ళు కెమిస్ట్రీ సరిగ్గా రాదు వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారండి ఒక ఆయా లెక్కన కాపలాగా పెట్టేస్తున్నారు పిల్లలకి ఇక్కడ రిసెంట్ కాలేజీకి వెళ్ళి చూడండి ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఎక్కడైనా సరే అందువల్ల తల్లిదండ్రులు గమనించాల్సింది పిల్లలకి ఇంట్రెస్ట్ని బట్టి పంపించండి కొంతమంది ఆర్ట్స్ ఇష్టం ఉంటుంది వాళ్ళని బీఎఫ్ఏ చేయించండి కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటుంది వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇలాగా వాళ్ళకి ఏదైతే ఉందో అది పంపిస్తే డెఫినెట్గా ఫలితాలు వస్తాయి కానీ దానికి తగినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందగలగాలి మనం బీఎఫ్ఏ చదివించాం సరైన అవకాశాలు లేవు క్యాన్వాస్ కొనుక్కోవాలంటే 10,000 అవుతుంది మళ్ళీ అక్కడ మనం ఫైనాన్షియల్ స్టేటస్ కొద్దిగా చూసుకోవాలి కొంతమందికి ఇబ్బందులు అందరూ ఐఐటీని వెళ్ళిపోయి నా దగ్గర ఉన్నారమ్మా 3rd ఇయర్ ఐఐటీలో మెంటల్ వచ్చేసి వదిలేసిన వాళ్ళు సబ్జెక్ట్ పోయిన వాళ్ళు ఐఎమ్స్లో ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఇలాగ చాలామంది దాదాపుగా 10-15% ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు సైకలాజికల్ డిస్టర్బెన్స్ తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడకుండా ఉంటారు చెప్పలేరు అందువల్ల ఏంటంటే వీటికే కోచింగ్ పెట్టేసి ఉన్న డబ్బుని భార్య యొక్క నగల్ని అత్తగారు ఇచ్చిన ఆస్తి అది చాలా ఎంత ఏమైన చర్య అంటే ఆడపిల్ల డబ్బుల్ని తీసుకొచ్చి మనకి శక్తి లేనప్పుడు వదిలేయాలి అర్థమవుతుందండి ఇలా చేసి చాలా కష్టపడి చదివిస్తారు ఇల్లు తాకట్టు పట్టి చదివిస్తారు యుఎస్ పంపిస్తుంటారు యుఎస్లో ఆ కాలేజ్ క్లోజ్ అయిపోద్ది నేను హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా కాలేజ్ చూశానండి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఫ్యాషన్ పాస్పోర్ట్ ఉండాలి తర్వాత ఇది ఉండాలి ఒక 30 లక్షల ఫీజు కడితే మా అబ్బాయి లండన్ వెళ్తాడు అక్కడికి వెళ్తే ఎందుకు పనికిరాడు మళ్ళీ రిటర్న్ వస్తాడు మళ్ళీ వచ్చి ఏం పూజ చేయాలి దారుణ విషయం ఏంటంటే వాడిని సరిగ్గా చదివించరు వాడు చదవడు లక్షలు అక్కడ తగలబెడతారు మళ్ళీ దేవుడి మీద దగ్గరికి వస్తారు జ్యోతిష్యం దగ్గరికి వస్తారు జ్యోతిష్యం అనేది
ముఖ్య ఉద్దేశం కాకూడదమ్మ. ఇక్కడ ఫస్ట్ రెమెడీ ఏంటి, మనకి నాలెడ్జ్ ఎక్కడుంది, మనకు అర్హత ఉందా, డబ్బులు ఉన్నాయా లేదా, మంచి కాల్ చేసాం వాడు సీట్ వచ్చింది వెళ్తే అయిపోతుంది. అలాగే డబ్బులు కట్టేసి చదివించడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్లో వెళ్లే ముందు మీ అబ్బాయి టెక్నికల్గా వెళ్ళాలా అనుకున్నప్పుడు చతుర్థాన్ని, చతుర్థంలో ఉన్న గ్రహాన్ని, పాపగ్రహాలకు స్థితిగతులను బట్టి అతను టెక్నికల్ విద్య పంపించాలి. పంచమ భాగ్యస్థానాలు గురుడు బుధుడు బలంగా ఉన్నప్పుడు మాత్రమే సిఏకి సెట్ అవుతారు. అలాగే కుజ బుధ గురు గ్రహాలు బలంగా ఉండి షష్ఠల అష్టమ స్థానాలు బలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా లీగల్ ప్రొఫెషన్కి బలంగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇంకా హ్యుమానిటీస్ అనేవి, ఎకనామిక్స్ అనేది మనకు తెలిసిందే, గురు బుధుల యొక్క కాంబినేషన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి పూర్వకాలంలో కొన్ని ఆర్థిక శాస్త్రం ఏంటి, తర్క శాస్త్రం ఏంటి అనేది, రసాయన శాస్త్రం గురించి, వైద్య విద్య గురించి కూడా మనకి జ్యోతిషం గురించి ఎప్పుడో చెప్పడం జరిగింది. కాబట్టి అవి మనం మిస్ అవుతున్నాం. ఎప్పుడు కూడా ఏదో వేలం వెరీగా హై ర్యాంక్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. కానీ జాగ్రత్త తీసుకుని జ్యోతిషం సంప్రదించినప్పుడు మనం ఎక్కడ లాభాన్ని కోల్పోతున్నాం. బుధుడు బలహీనంగా ఉన్నారు, ఆయన సీఏ తీసుకెళ్ళి వేయడం అనవసరం అండి. ఏం చేయాలి ఇప్పుడు, బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు చంద్రుడు ఒక దృష్టి పడుతుంది అనుకోండి, లిటరేచర్ స్కిల్, ఆర్టిస్టిక్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా అలాగే కుజుడుతో పాప శుభాధిపత్యమైనటువంటి బుధుడు, కుజుడు దృష్టి పడినా కలిసినా గురువు బలంగా ఉన్నట్టయితే లీగల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. చాలామంది బీడీఎస్ చేసి 8,000కి 15,000కి పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంబీఎస్ చేయిస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు కావు మళ్ళీ ఎంబీఏ చేస్తూ ఉంటారు. బీడీఎస్ తర్వాత ఒక మంచి ఆస్ట్రాలజర్, మీకు టెక్నికల్ నాలెడ్జ్ అన్ని ఉన్నోళ్ళుగా వెళ్ళాలి, లేకపోతే మంచి కౌన్సిలింగ్ కలవాలి. కౌన్సిలింగ్ కూడా వ్యాపార పరంగా కాకుండా చూసుకోవాలి. బీడీఎస్ విత్ ఎల్ఎల్బి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎక్స్ట్రాడనరీ జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇలా ప్రతిదానికి కూడా మంచి జ్యోతిష సలహాలు తీసుకోవాలి, ఎడ్యుకేషనలిస్ట్ కన్సల్టెంట్ సలహాలు తీసుకుని కనుక వెళ్ళినట్టయితే మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంతవరకు డెఫినెట్గా ఫలితాయి. నేను చాలా ఆర్డినరీ బీఏ బీకామ్ చదివిన వాళ్ళకి కూడా 20 లక్షల ప్యాకేజీలు వస్తున్నాయండి. అంటే వాళ్ళకి తెలివితేటలు ఉంటాం, తర్వాత ఇంకోటి వాళ్ళ జాతకం ధనయోగాలు బలంగా ఉంటామని జరుగుతుంది. పునరుస్సు నక్షత్రం 4వ పాదం గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశి అంటారు, మిథున లగ్నం. మీరేం చదువుకున్నారు, కామర్సా లేకపోతే ఏంటి? ఇంట్రెస్ట్ లేదు ఆర్థిక స్థితి వల్ల, లేకపోతే ఏంటి? చెప్పేది నా మాట, నా మాట నండి. నువ్వు ఏది అప్లై చేసావో, ఇప్పుడు ఎస్బీఐ పిఓస్ అయినా ఆడపిల్లలు లేదా జాబ్ చేయలేక వదిలేస్తున్నారు, చాలా కష్టంగా ఉంటుంది. కొద్దిపు ఏదైనా కష్టం ఉండాలి కదా అంట చెప్తున్నాను. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వదిలేయాలన్నా వదలలేవు, హైయర్ ఎడ్యుకేషన్ చేయలేవు. నువ్వు 99 అమ్మాయి కాబట్టి నీ జాతకంలో భద్ర మహాపురుష యోగం ఉంది. నువ్వు సిఏ టేకప్ చేసినా, నాకు సిఏ ఇంట్రెస్ట్ లేదండి, కార్పొరేట్ లా చేసుకుంటాను, కార్పొరేట్ లా చేసుకున్నా, లేతే సిఎంఏ చేసినా, సిఎఫ్ఏ చేసినా, ఏసీఎస్ చేసినా నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు, సరేనా? అది నీ ఇష్టం, తర్వాత విషయం. నీ జాతకంలో భద్ర మహాపురుష యోగం ఉంది, సరేనా? ఆ బద్ధకం చాలా ఉంటుంది, అన్ని ప్రొకాస్టినేషన్ వాయిదా వేస్తూనే ఉంటారు, అది మేజర్ రీజన్ అవుతుంది జాబ్ రాకపోవడానికి. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, దానికి కారణం పంచమలో కుజుడు. కుజ శని చంద్రులకి, కుజ శని శుక్రు రాహులకి అండి, కుజ శని రాహులకి శ్లోకాలు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఏంటి? కుజ శని రాహు శ్లోకాలు పఠించి దుర్గమ్మ వారిని ఆరాధించండి, తప్పనిసరిగా మంచి జాబ్ వస్తుంది. నన్ను అడిగితే మీ నాన్నగారిని అడిగి మళ్ళీ చేయండి, ఏంటి ఇంట్రెస్ట్ లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ అని చేసుకోండి, సరేనా? గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది, ఏం కాదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా? తెలిసిన చూస్తున్నారు సంబంధాలు, ఇప్పుడు కళ్యాణ్ మొదలయ్యాయి. కానీ చిన్నపిల్ల కదా, చదువుకో, మంచిగా ఉద్యోగం చేయి. ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో? పెళ్ళి అయిపోతుంది వెంటనే, ఏం కాదు. ఓకే, కొద్దిగా స్కిన్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి మీరమ్మా. ఇప్పుడు జ్యోతిర్వైద్యం. గురుగారు, మరి నాటి జ్యోతిర్వైద్యంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు జ్యోతిర్వైద్యంలో చిన్నపిల్లలు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు జ్యోతిర్వైద్యం ద్వారా తెలుసుకుందాం. అదేంటంటే చిన్నపిల్లలు వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇంతమంది డాక్టర్లు, వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత జ్యోతిష్యం ఏంటిది ఒక మూఢనమ్మకం కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎంత సైన్స్ ఎదిగినప్పుడు కూడా కొన్ని అకల్ట్ సైన్సెస్ ఉంటాయండి, తెలియని విద్యలు ఉంటాయి, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
దాంట్లో జ్యోతిర్వైద్యం అనేది ఒక ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్. మనకి పరాశర మహామణి కావచ్చు, తర్వారాహమిహులు వారు కావచ్చు, భృగు సంహితలు కానివ్వండి, కాంబినేషన్స్ వలన ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు అందరూ కూడా బాలారిష్టాలు చూస్తారు, ఎందుకంటే ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి బాలారిష్టం. బాలారిష్టాలు దాదాపుగా 90% క్యాన్సిల్ అయిపోతుంటాయి. తర్వాత మంచి నక్షత్రంలో పుట్టాడు, మంచి తిది రోజు పుట్టాడు కాబట్టి మా అబ్బాయికి ఏం కాదు అని హ్యాపీగా ఉంటారు. అప్పుడు దాకా మూడేళ్ల వరకు చక్కగా ఆడుకుంటున్నా, వాడికి కాస్త షడన్గా ఏదో జ్వరం రావటం వల్ల పారలైజ్ అయిపోవటమా, మెంటల్ రిటార్డెడ్ అవటమా జరుగుతూ ఉంటుంది. తర్వాత అనేక రకాల జెనెటిక్ డిజార్డర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లేదా కింద పట్టడం వల్ల జరుగుతూ ఉంటుంది. హై ఫీవర్ రావడం వల్ల కన్వల్షన్స్ ఫిట్స్గా మారుతూ ఉంటుంది. ఇవన్నీ చిన్నప్పుడు జరుగుతాయి. మా అబ్బాయికి మంచి నక్షత్రం, రోజు మనం పూజలు చేస్తున్నాం, మా పూజారి గారు మా గురువు గారు చెప్పారు సూపర్, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటుంటారు. కానీ ఎందుకు అలా జరుగుతుందంటే ఇక్కడ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం. అందువల్ల తరచుగా ఎప్పుడు మా అబ్బాయి హాస్పిటల్ డ్యూటీ తిరుగుతుంటారు. ఐవి క్యాన్యుల్ ఎప్పుడు ఉంటుంది వాడికి చిన్నప్పుడు? ఐవి క్యాన్యుల్ చాలా వరకు చాలామంది మనం చూస్తుంటామండి. ఓకే, ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, తర్వాత బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్, జలుబు దగ్గు తుమ్ములు ఇలాంటివన్నీ. ఇవన్నీ మీరు చెప్పేదే ఉందండి, జ్యోతిర్వైద్యం మాకు తెలిసే కదా అనుకుంటారు. కానీ పిల్లవాడు పుట్టగానే చంద్రుడు 6-8 పండిస్థానాల్లో ఉండి ఆయనకి పాపాధిపత్యం వచ్చినప్పుడు, తర్వాత బుధుడు పాపాధిపత్యం వచ్చి వక్రీంచి రాహుతో కలిసినప్పుడు, తర్వాత శనికుజులు కలిసినప్పుడు మనకేమవుతుందంటే ఇమ్యునో మాడ్యులేటరీ డిసీజ్, ఆస్మా వచ్చండి. ఆస్మాకి మందే లేదు. ఎంతో సైన్స్ పెరుగుతూ ఉంది, బోల్డ్ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేదు. ఇమ్యూనిటీని పుట్టగానే చాటు 11 రోజులు అయిన తర్వాత ఎరెక్ట్ చేసుకున్న తర్వాత, కుండలిని తయారు చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్గా అనేక రకాల అంశాలు. ఈరోజు కూడా అండి, ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన, ఎంత ఆయుర్వేదం జరిగినా కానీ ఈ ఆయుర్వేదికంలో స్వర్ణ భస్మాన్ని ఇస్తారు వాళ్ళు పుష్యమి నక్షత్రం రోజునే. వేరే రిలీజన్ వాళ్ళు కూడా ఎన్నో ట్రీట్మెంట్లు చేస్తుంటారు, కానీ పుష్యమి నక్షత్రం రోజున ఇస్తారు జ్ఞానవృద్ధికై. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. అయితే శనికుజులు కలిసినప్పుడు ఈ అబ్బాయికి ఇమ్యూనిటీ ఇబ్బందులు రావచ్చు. శనికుజులు కలిసిన అందరికి రాదండి, హ్యాపీగా ఉంటారు. లగ్నంలో శనికుజులు కలిసి పాప ఆధిపత్యం వచ్చి పాప ఆరోగ్యం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ స్కెరాసిస్ అండి, లేటరల్ స్కెరాసిస్ అనేటువంటి అనేక రకాల డిజెనరేటివ్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకిన్స్ తీసుకోవచ్చు. స్టీఫెన్ హాకిన్స్ అనే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, శనికుజులు అంటే దీనివల్ల వచ్చిందని కాదండి, ఒక ఉదాహరణ. నేను కూడా శనికుజుల కాంబినేషన్ని ఎంతోమంది మల్టిపుల్ స్కెరాసిస్, తర్వాత లేటరల్ స్కెరాసిస్ ఉన్న వాళ్ళని, తర్వాత అనేక రకాల ఇబ్బందులు స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని గమనించడం జరిగిందనమాట. అలాగే రెస్పిరేటరీ ఇష్యూస్, న్యూమానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఫస్ట్ చార్ట్ చూసుకోవటం. మీ అబ్బాయికి ఒకసారి ఐవీ క్యాన్యులో పెట్టారంటే చంద్రదశ 10 ఉందనుకోండి, మనం ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటాం. వాడికి 6 ఒకసారి ఆస్మాటిక్ షాకర్స్ వస్తుంటాయి, తిరుగుతూ ఉంటాం, మందులు వాడుతుంటాం, మళ్ళీ నుంచి ఎక్కడికో వెళ్తుంటాం, బెంగళూరు వెళ్తాం, చెన్నై వెళ్తాం, రకరకాల వైద్యాలు తీసుకుని ఉంటాం, మళ్ళీ అలానే ఉంటుంది. 10 తర్వాత మా అబ్బాయికి నయం అయిపోయింది, ఎందుకంటే దశ మారింది కాబట్టి. ఆ 10 ఆ అబ్బాయి సఫర్ అయింది అనేది ఎంత ఖర్చు పెట్టడం, ఖర్చు అనేది పక్కకు పెడదామండి, ఎంత సఫర్ అయ్యాడు ఫిజికల్గా మెంటల్గా, ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఈ జ్యోతిష్యం ద్వారా ముందుగా తెలుసుకుని చేయటం వల్ల ఆ సఫరింగ్ నుంచి మనం బయటకు రావడానికి ప్రివెన్షన్తో బెటర్ దాన్ క్యూర్ అని ఏదైతే ఉంటారో ఉంటుంది. అందువల్ల పిల్లలు పుట్టినప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ జ్యోతిష్యం 100% రిజల్ట్ అని నేనండి ఈ విషయంలో, డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవటము, వచ్చేటువంటి వ్యాధిని మనం ఎలా అరికట్టవచ్చు. అంటే అరికట్టవచ్చు అంటే శనికుజుల కాంబినేషన్ ఉంది, రెస్పిరేటరీ ఇష్యూ వస్తుందని తెలిసింది, అక్కడే అరెస్ట్ చేసేసుకుంటాం. అప్పుడేమవుతుంది, అది రాకుండా ఉంటుంది లేదా కెనడా వెళ్లాల్సి వచ్చిందండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముందుగా తెలుసుకుంటాం. ఏం కాదు, జలుబు అని ఇంజెక్షన్ వేసుకుంటాం, స్టెరాయిడ్స్ వాడతాం, వెళ్ళిపోతారు కెనడా, లేకపోతే కోల్డ్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉంటాం, లేకపోతే కొన్ని ఈ ఫ్లోరిడా లాంటి ఇలాంటి ఏరియాలో, కాలిఫోర్నియా లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చని ముందుగా తెలుసుకుంటాం. తెలియనప్పుడు ఏమవుతుంది, వెళ్ళిపోతాం, 15 అధిపతి లేకపోతే చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అటువంటి దశ వచ్చింది, మనం కెనడా వెళ్ళాం, టొరంటోలో 3-6-8 months 9 months ఒకసారి మంచు పడుతూ ఉంటుంది, లేకపోతే అల్బర్టా వెళ్ళాం, లేకపోతే యాంకోర్ వెళ్ళాం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాం కోల్డ్ ప్లేసెస్కి. అక్కడ ఏమవుతుంది, దీనివల్ల ఇబ్బందులు వచ్చాక తర్వాత జాబు ఎన్ని ఇక్కడి నుంచి వదిలేసి ఆస్తులు అమ్ముకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అది ముందుగా తెలుస్తుంది కాబట్టి ఏమండి మేము మా అబ్బాయికి ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవచ్చు అని తెలుసుకుని ముందుకెళ్తే జ్యోతిష్యం ద్వారా చిన్నపిల్లలు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అది దీర్ఘకాలికంగా ఉంటుందా, కొంతకాలం పాటు ఉంటుందా, కొన్ని సందర్భాల్లో తీవ్రంగా 3 పీరియడ్స్ ఉంటాయి, 2.5 ఉంటాయి, వాటిని జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఆ పరిహారాలు చేసుకుంటూ దానికి తగినటువంటి శక్తి కొలది జపము, క్షీరతర్పం, హోమదానాలు చేసుకుంటూ, సౌరాష్ట్రాక్ష జపం చేసుకుంటూ, డాక్టర్ల యొక్క సలహాలు ప్రధానంగా వాళ్ళది ఫాలో అయ్యి వాళ్ళ సలహాలు ట్రీట్మెంట్ తీసుకుంటూ ముందుకు వెళ్తే చిన్నపిల్లలు వచ్చేటువంటి అనేక రకాల వ్యాధులకి జ్యోతిర్వైద్యం ద్వారా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది.
గురుగారు, మరి ఈనాటి పంచాంగ విశేషాలను అదేవిధంగా ద్వాదశ రాశుల దినఫలాలను సమస్య పరిష్కారంలో కాలర్స్ అందరికీ కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. జై గురుదేవదత్త. మరి చూసారు కదా, ఇది ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమం. మరి రేపటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.